అందరికీ స్వాగతం మోహనవాణి శ్రోతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ వారణాసి వెంకట సూరి కామేశ్వరరావు శ్రీరామాయణ మననం 64వ భాగం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం रामनाम वरानने जय श्री राम जय श्री राम जय श्री राम। सददर्श ततस्तस्य विवृतं सुमहं मुखम् कायमात्रं च मेधावी मर्माणि च महाकपिः। सददर्श ततस्तस्य विवृतं सुमहं मुखं कायमात्रं च मेधावी मर्माणि च महाकपिः। सतस्या विवृते वक्त्रे वज्रसंहननः कपिः संक्षिप्य मुहुरात्मानं निष्पपात महाबलः। सतस्या विवृते वक्त्रे वज्रसंहननः कपिः संक्षिप्य मुहुरात्मानं निष्पपात महाबलः। అటు పిమ్మట మేధావి అయినటువంటి ఆ మహాకపి హనుమ తన శరీరమును కవళించుటకు అనువుగా తెలవబడిన ఆమె విశాల ముఖమును చూచెను. పిదపతడు తన మర్మస్థానములను సంక్షిప్తమునర్చి అనగా సూక్ష్మమునర్చి మహావీరుడును వజ్రదేహుడును అయినటువంటి మన కపివరుడు వివృతమైన దాని నోటియందు అతివేగముగా దుముకాను. ఆ సింహిక యొక్క నోటియందు అతివేగముగా సూక్ష్మ రూపములో హనుమ ఒక్క ఉదుటన దుమికాడు. జయ శ్రీరామ్. ततस्तस्य नखैस्तीक्ष्णैः मर्माण्युत्कृत्य वानरः। हृतः सा हनुमता पपात विधुराम्भसि स्वयम्भुवैव हनुमान् सुष्टस्तस्य निपातने। ताम् हतां वानरेणासु पतितां वीक्ष्य सिंहिकां। ततस्तस्य नखैस्तीक्ष्णैः मर्माणि तुच्य वानरः। हृत्सा हनुमता पपात विधुराम्भसि स्वयम्भुवैव हनुमान् सुष्टस्तस्य निपातने। तां हतां वानरेणासु पतितां वीक्ष्य सिंहिकां। పిమ్మట ఆ వానరేంద్రుడు మన హనుమ తన వాడి గోళతో సింహ యొక్క ఆయు పొట్టులను చీల్చి చెండాడెను. మర్మాన్ కృత్యవానరః
తన వాడిగోలతో సింహిక యొక్క ఆయువు పట్టులను చీల్చి చండాడను. వెంటనే మనోవేగముతో ఆకాశమునకు ఎగరెను. హనుమంతుడు ఆమె గుండెలను చీల్చివేయగా ఆ సింహిక ఆర్తనాదం చేస్తూ ఆ సముద్రంలో పడిపోయింది. హనుమంతుడు సింహికను హతమార్చుటయు బ్రహ్మ సంకల్పంలోని ఒక భాగమే కదా. హనుమంతుని చేతిలో క్షణములో గతాశువై సముద్ర జలముల పాలైన ఆ సింహికను దాంచి భూతాన్యాకాశచారీణి తమోచుః ప్లవగోత్తమం భీమమధ్యకృతం కర్మ మహత్సత్వం త్వయాహతం. భూతాన్యాకాశచారీణి తమోచుః ప్లవగోత్తమం భీమమధ్యకృతం కర్మ మహత్సత్వం త్వయాహతం. ఆకాశమును చరించు సిద్ధ గంధర్వాదులందరూ ఆ కపిలునితోటి ఈ విధంగా పలికారు. హతమార్చి నీవు ఒక అద్భుత కార్యమును సాధించితివి. జయ హో హనుమ, జయ హో హనుమ. ఆ విధంగా ఆ గంధర్వులు సిద్ధులు అందరూ కూడా ఆ కపివరుణ్ణి చూచి ఆయన పట్ల హర్షధ్వానాలు చేశారు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. మహాబలవంతుడైనటువంటి ఈ వాయుపుత్రుడు హనుమంతునకు ఎదురు నిలబడి ఎవరూ నిలబడలేరు. ఎందుకనగా అతడు సాక్షాత్తు విష్ణు రూపుడైన శ్రీరామచంద్రుని కార్యమై వెళ్ళుచున్నాడు. ధర్మస్వరూపుడై ఈ యొక్క ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుని అనుసరించిన వారు ఎవరైనా కూడా అజేయులై నిలుస్తారు. ఈ ధర్మం కోసం పోరాడాడు ధర్మస్వరూపుడు. సాక్షాత్ ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి అనుసరించిన వారు ఆయన్ని ఆయన అనుసరించిన వారు ఎవరైనా కూడా అజేయులుగా నిలుస్తారని చెప్పి ఇక్కడ మనకి ఈ హనుమ మనకి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఈ ధర్మం కోసం పోరాడేటువంటి శ్రీరామచంద్రుని స్మరించుకున్నవాడు కూడా వాళ్ళకి ఎటువంటి అపజయం ఉండదు, జీవితంలో ఎప్పుడూ కూడా జయం కలుగుతుందని చెప్పి ఇక్కడ మనకి హనుమ సూచిస్తున్నారు. ధర్మం కొరకు పోరాడేవారు ఎవరైనా సరే అజరామరంగా చరిత్రలో నిలుస్తారని ఇక్కడ హనుమ ప్రసాదంగా మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ మనకు హనుమ తెలియజేస్తున్నాడు అజరామరంగా చరిత్రలో నిలుస్తారట. ధర్మం కొరకు పోరాడేవారు ఎవరైనా కూడా అజరామరంగా చరిత్రలో నిలుస్తారని చెప్పి ఇక్కడ హనుమ తెలియజేస్తున్నారు. అదేవిధంగా అటువంటి వారిని స్మరించిన మాత్రం చేతనే వారికి కూడా ఎక్కడ అపజయం ఉండదు, జయమే కలుగుతుంది అని ఇక్కడ మనకి హనుమ మనకి సూచిస్తున్నారు. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి.